యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు సింహాసన ఆసీనుడైన దేవుడు ప్రభు మనకు ఒక గొప్ప వాగ్దానమును నూతన సంవత్సరమున మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రకటన 21:5, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనల్ని ఆయన నూతన హృదయమును ఇచ్చి నూతన సృష్టిగా మార్చు దేవుడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రము కాదు, నూతనమైన పాటలు పాడువారుగా, దేవుణ్ణి స్తుతించి మహిమపరచువారుగా ఆయన బిడ్డల్ని ఆయన మార్చు దేవుడు. మనము పాడే పాటలు జయగీతములు, పాపము నుంచి, వ్యాధి నుంచి, అపవాది క్రియల నుంచి ప్రభు మనకు జయమును అనుగ్రహించిన దానికి కృతజ్ఞతతో జయగీతములు మనము పాడెదము. అంత మాత్రము కాదు, మనకు ఆయన అనుగ్రహించిన విమోచన, మన వేదనలు, మన శ్రమలు, మన యొక్క జీవితంలో పోరాటములు ఎన్నో మనం అనుభవిస్తున్నాం, వాటన్నిటి నుంచి మనల్ని విమోచించు దేవుని విమోచన గీతములతో ఈ సంవత్సరము మనము మహిమపరచదము. నా ప్రియమైన సహోదర, మనము నూతన ఆత్మచేత నింపబడి నూతనమైన సృష్టిగా ఆయనను మనం సేవించడానికి ప్రభు ఈ నూతన సంవత్సరము మన పాత ఆత్మను తీసివేసి తన పరిశుద్ధ ఆత్మతో మనల్ని నింపి ఆయన మనల్ని నూతనముగా మార్చబోతున్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనము దాహముతో ఆశించదము, వేడుకొందుము, మనము నింపబడదము. అంత మాత్రము కాదు, ఈ నూతన సంవత్సరము మన ప్రభువైన యేసుక్రీస్తు నూతనమైన కృపను అనుగ్రహించు దేవుడు. హీ గివ్స్ అస్ న్యూ గ్రేస్. విలాప వాక్యములు 3:22, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగుక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. వి ఆర్ నాట్ కన్స్యూమ్డ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. హిస్ కంపాషన్స్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. గ్రేట్ ఈస్ థై ఫెయిత్ఫుల్నెస్. ఈ యొక్క కృప ఎక్కడ నుండి మనము పొందుతున్నాము? ఎవరు మనకు అనుగ్రహించగలరు ఈ కృపను? 3 స్నేహితులు ఒక అడవిలోనికి వేటకు వెళ్ళారంట. చాలా దూరం వెళ్ళిపోయారు. పోయిన తర్వాత ఒక గొప్ప నిప్పు ఆ అడవిని కాల్చుకొని రావడం చూశారు. ఆ నిప్పును చూస్తానే వాళ్ళకు భయమేసింది. ఈవైపు ఆ వైపు 4 దిశల్లో అగ్ని వారిని చుట్టుకుంటూ వస్తున్నది. ఏ వైపు తప్పించుకోవడానికి వీలు లేదు అటువంటి పరిస్థితి. అప్పుడు ఒక స్నేహితుడు చెప్పాడు, నేను చిన్న వయసులో నుంచి బాగా పరిగెత్తాను, నేను పరిగెత్తి తప్పించుకుంటాను. 2వ సహోదరుడు చెప్పాడు, నేను బాగా చెట్లు ఎక్కుతాను, ఈ గొప్ప వృక్షము ఏ అగ్ని ముట్టదు, ఏ నిప్పు ముట్టదు, ఈ చెట్టు పైన ఎక్కి నేను తప్పించుకుంటా. 3వ వాడికి పరిగెత్తడానికి రాదు, చెట్టు ఎక్కడానికి రాదు, అయితే నేనేం చేసేదను అని తలంచినాడు. అప్పుడు పక్కలో ఒక ఎండిపోయిన చెట్టు ఒకటి ఉంది. అతనికి ఒక ఐడియా వచ్చింది. తన జేబులో ఉన్న అగ్గిపెట్టెను తీసి ఆ యొక్క చిన్న చెట్టుకు, ఎండిపోయిన చెట్టుకు నిప్పు పెట్టాడు. అది బాగా కాలి బూడిదగా మారింది. ఈ 3వ వ్యక్తి ఏం చేశాడు, ఆ బూడిదలో పోయి నిలుచుకున్నాడు. నేను పరిగెత్తి తప్పించుకుంటాను అని పరిగెత్తిన వ్యక్తి, నేను ఈ చెట్టెక్కి నేను తప్పించుకుంటాను అని అనుకున్న 2వ వ్యక్తి, ఇద్దరు ఆ నిప్పులో మరణించినారు. కానీ
ఈ బూడిదలో నిలుచున్న ఆ మూడవ వ్యక్తిని నిప్పు ముట్టలేకపోయింది. ఆల్రెడీ కాలిపోయి బూడిదైపోయింది, కాలిన బూడిదను మళ్ళీ నిప్పు ముట్టలేదు. ఆ మూడవ వాడు తప్పించుకున్నాడు ఆ భయంకరమైన నిప్పులో నుండి. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు గొల్గతా కొండపైన ఆ సిలువ మానులో మన కొరకు రక్తము చిందించి తన ప్రాణమునిచ్చిన ఆ యొక్క స్థలముదా ఆ బూడిద. ఎందుకంటే మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు మనపైన రావలసిన కోపము యేసుక్రీస్తు పైన ఆ యొక్క సిలువ మానులో ఆయన పైన వచ్చింది. పూర్తిగా మన పాపములను పరిహారము చేయడానికి దేవుని కోపాగ్నికి ఆయన సిలువ మానులో ఆహుతి అయ్యాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, అక్కడ నుండిదా, యేసుక్రీస్తు ప్రభు యొద్ద నుండిదా కృపను మనము పొందగలుగుతున్నాము. నా ప్రియమైన సహోదర సహోదరి, యోహాను 1:16-17 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు కృప సత్యము కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించు దేవుడు. ఈ కృపను ఎవరికి ఇస్తాడు? ఆయన దీనమైన మనస్సు గలవారికి. ప్రభువు చెప్పినాడు, దేవుని ముందు నిన్ను నీవు తగ్గించుకో, ఆయన కృపను అనుగ్రహిస్తాడు. నిర్గమ కాండము 36:16 మోషే చెప్పాడు, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. ఈ కృప పొందిన వారితో ప్రభు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. His presence will be with us. When we have God's grace, God's presence with us is God's grace. దేవుని యొక్క సన్నిధి మనతో ఉండడమే దేవుని కృప. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ నూతన సంవత్సరంలో ఈ దేవుని యొక్క సన్నిధి కొరకు వేడుకొందుము. ఆయన కృపచేత మనము నింపబడదము. ఆయన కృప ప్రతిరోజు నూతనముగా ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయనను మనం వెదకాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనకు ప్రార్థించాలి, అనుదినము ప్రార్థించాలి. వాక్యములో సామెతలు 8:17, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రతిరోజు ఆయన నూతనమైన కృపను మనము పొందాలి, అనుభవించాలంటే ఆయనను వెదుకువారిగా ఉండాలి, వెదకాలి. అప్పుడుదా మనము కృపను పొందగలము. జిమ్ అనే కార్మికుడు, ఆ బొగ్గు గనిలో పనిచేసేవాడు, అతడు ప్రతిరోజు మధ్యాహ్నము వాళ్లకు అన్నం తినడానికి టైం ఇస్తారు, కొద్ది టైము. అక్కడ పక్కలోనే ఒక చిన్న ఆలయం, అక్కడ పోయి నిలుస్తాడంట. తన యొక్క తొప్పి తీసేస్తాడు, అక్కడ పోయి చాలా భక్తితో ఆలయం ముందర నిలబడతాడు. అతనికి ప్రార్థించడానికి కూడా రాదు. లార్డ్ జీసస్, దిస్ ఇస్ జిమ్ అని చెప్తాడంట. ఇదిగో జిమ్ వచ్చిన్నాను, అంతే ఆయనకు తెలిసిన ప్రార్థన. అలాగే భక్తిపూర్వకంగా ఆలయం ముందు నిలబడతాడంట. ఆ సమయము అయిన తర్వాత పనికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రతిరోజు దేవునిని వెదికి ఆయన ముందు చాలా దీనమైన మనస్సుతో నిలబడేవాడు. ఒకరోజు ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ గనిలో దెబ్బ తగిలింది, భయంకరమైన దెబ్బ కాలుకు. ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కాళ్లకు కట్లు కట్టి పండబెట్టేసినారు.
సరిగా ఆ సమయం వచ్చింది, ఆ మధ్యాహ్న సమయం. చిమ్ము కంట్లో నీళ్ళు, అయ్యో నేను ఆలయం ముందు పోలేకపోయినానే, ఈ దెబ్బ వల్ల నేను దేవుణ్ణి వెదకలేకపోయినానే అని కన్నీటితో పడుకొని ఉన్నాడట. అప్పుడు సరిగా ఆ సమయమున ఒక స్వరము విన్నాడు, జిమ్ దిస్ ఇస్ జీసస్, జిమ్ ఇదిగో యేసు వచ్చి ఉన్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, జిమ్ముకి ఎంత సంతోషం చెప్పడానికి వీలు కాదు. ప్రభు అతన్ని ముట్టినాడు ఆశ్చర్యకరముగా, వైద్యులు కూడా ఆశ్చర్యపడినట్లు ఆయనను ముట్టి అద్భుతకరమైన స్వస్థతనిచ్చి ఆ పడకలో నుంచి ప్రభు అతన్ని లేపినాడు. జిమ్ము అతన్ని మళ్ళీ వెతకడానికి మొదలుపెట్టాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, నన్ను వెదకువారు నన్ను కనుగొందురు. నా ప్రియమైన సహోదర, దేవుని కృప, నూతనమైన కృప ప్రతిరోజు మనం పొందాలి, ప్రతిరోజు కుటుంబముగా పొందాలి. కుటుంబ ప్రార్థన ముఖ్యము. చేస్తున్నామా? పోయిన సంవత్సరం అంతా చేయలేదే, చేస్తే చేస్తుమి, లేదంటే లేదు, అంతే మన కుటుంబ ప్రార్థన. మనకు జ్ఞాపకం కూడా రాదు, కానీ కుటుంబముగా మనము ప్రతిరోజు ఆయన సమక్షంలో వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు ఆయన దిగి వస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉన్నారో వారి మధ్యలో నేనున్నాను అని చెప్పిన దేవుడు ఈ నూతన సంవత్సరములో కుటుంబ ప్రార్థనను విననాడకము, దేవుణ్ణి వెదకుము, కుటుంబముగా వెదకుము. ప్రభు యొక్క నూతనమైన కృప నీ కుటుంబం పైన కుమ్మరింపబడుతుంది. మనము ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీ నూతనమైన కృప కారుణ్యముల కొరకు మీకు వందనములు తండ్రి. యేసయ్యా, ఈరోజు కూడా మాకు నూతనమైన కృపను అనుగ్రహించు దేవుడుగా మీరున్నందులకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిని వెదకువారుగా మమ్మల్ని మార్చండి. మీ కృపచేత మేము నింపబడాలి ప్రభు. కృప ఉన్న ఎడల అక్కడ భయము లేదు, కృప ఉన్న ఎడల అక్కడ తండ్రి నాశనము లేదు, కృప ఉండిన ఎడల మాకు సమాధానము సంతోషమున్నది ప్రభు, ఆశీర్వాదం ఉన్నది. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మాతో కూడా నిలిచి ఉండునుగాక. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.